లోక్సభ బరిలో కాంగ్రెస్ గురి బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ పది నియోజకవర్గాలపై స్పష్టత ఉందంటున్న పార్టీ వర్గాలు ఇతర స్థానాల్లో టికెట్ల పోటీకి ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది మంచి జోర్ మీద ఉందని చెప్పొచ్చు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పదిహేడు సీట్లలో అందరు అనుకుంటారు ఓ సీట్ అనేది హైదరాబాద్ ఎంబైఎంకి కంచుకోట కాబట్టి హైదరాబాద్ను వదిలేసి మిగిలిన పదహారు సీట్ల మీదనే గతంలో కూడా మనం చూసిండే కారు సారు పదహారు అనేటువంటి నినాదంతో పోయిన్రు ఓ సీట్ని ఎప్పుడు కన్సిడర్ చేయరు మరి ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం పదిహేడు సీట్ల కాన్సంట్రేషన్లో తోటి మినిమం పది సీట్లైతే మినిమం పది సీట్ల పైన కొట్టాలి అనేటువంటి దశతో పనిచేయాలి ఆల్రెడీ మాకు పది సీట్లకి అభ్యర్థులు ఉన్నారు మిగిలిన సీట్ల కోసం ఇంకా మనం అభ్యర్థులను గట్టి అభ్యర్థులను నిలబెట్టాలి ఇప్పుడు తెలంగాణ అధికారాన్ని ఇచ్చిన అధికారం ఇచ్చింది రెండవది తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది అడిగినట్లే పిసిసి గతంలో ఇచ్చారు తర్వాత ముఖ్యమంత్రి పదవి కూడా రేవంత్కి ఇచ్చారు సో ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి రేవంత్ మళ్ళా కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ నుంచి అధిక సీట్లు ఇచ్చే విధంగా పనిచేసేటందుకు తర్వాత తెలంగాణ ఈ మధ్యనే తెలంగాణలో గెలిచిన ఆ తెలంగాణ మీద పట్టు ఉండాలంటే మళ్ళీ మంచి ఎంపీ సీట్లు గెలుచుకోవాలనేటువంటిది కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందన్నది కూడా